సో గోలాంగ్ లో మనం వేరియబుల్స్ అనేది రెండు రకాలుగా డిక్లేర్ చేయొచ్చు. ఒకటి వేర్ కీవర్డ్ ఉపయోగించి డిక్లేర్ చేయొచ్చు, లేదంటే ఈ కోలన్ ఈక్వల్స్ అని ఉపయోగించి కూడా మనం వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి రెండు రకాల డిక్లరేషన్ లో కూడా మనం డేటా టైప్ గానీ వాల్యూ గానీ ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో వేర్ కీవర్డ్ ఉపయోగించినప్పుడు డేటా టైప్ గానీ వాల్యూ గానీ ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి. మీరు డేటా టైప్ ప్రొవైడ్ చేయనప్పుడు అదే వాల్యూ ప్రొవైడ్ చేసినప్పుడు టైప్ అనేది ఇన్ఫర్డ్ అవుతుంది, అంటే కంపైలర్ ఈ వాల్యూని బట్టి ఇది ఏ డేటా టైప్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సేమ్ వే ఇక్కడ మనం కోలన్ ఈక్వల్ సైన్ ఉపయోగించినప్పుడు కూడా ఇక్కడ మనం ఎటువంటి కీవర్డ్స్ అనేది యూజ్ చేయము, ఓన్లీ వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ మాత్రం ఉపయోగిస్తాం అనమాట. సో అన్నెసరీ వర్డ్స్ ఏదైతే ఏది వాడడం ఇక్కడ. సో ఇక్కడ మనకి టైప్ అనేది ఇన్ఫర్డ్ అవుతుంది, మనం ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేసామో ఆ వాల్యూని బట్టి ఈ ఎక్స్ యొక్క డేటా టైప్ అనేది డిక్లేర్ అవుతుంది అనమాట. అలానే మనం గోలాంగ్ లో మల్టిపుల్ వేరియబుల్స్ కూడా ఈజీగా డిక్లేర్ చేయొచ్చు సింగిల్ స్టేట్మెంట్ లో. అలానే మల్టిపుల్ డేటా టైప్స్ సంబంధించిన వేరియబుల్స్ కూడా మనం ఒకే స్టేట్మెంట్ లో వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఇది మనం ప్రాక్టికల్గా అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్, మనం ప్రజెంట్ మెయిన్ ఫంక్షన్ లో ఉన్నాం. ఇక్కడ మనకి రెండు రకాలుగా వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ కొన్ని వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేశాను. సో ఇక్కడ వేర్ కీవర్డ్ ఉపయోగించి వేరియబుల్ అయితే డిక్లేర్ చేశాను. సో వేర్ కీవర్డ్ చూశాను, అలానే వేరియబుల్ నేమ్ ప్రొవైడ్ చేశాను, డేటా టైప్ ప్రొవైడ్ చేశాను, అలానే వాల్యూ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఇది ఫుల్ సింటాక్స్ అనమాట. అలాగే ఇక్కడ రెండోది వచ్చేసి ఓన్లీ వేరియబుల్ నేము వేర్ కీవర్డ్ చేశా, వేరియబుల్ నేమ్ ప్రొవైడ్ చేశాను, వాల్యూ ప్రొవైడ్ చేశాను. సో వాల్యూ ప్రొవైడ్ చేశాను బట్ డేటా టైప్ ప్రొవైడ్ చేయలేదు అనమాట. సో ఈ టైంలో ఏమవుతుందంటే కంపైలర్ ఈ వాల్యూని బేస్ చేసుకుని ఇది ఏ డేటా టైప్ అనేది డిక్లేర్ చేస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ మనం స్ట్రింగ్ వాల్యూ ప్రొవైడ్ చేసాం కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ గా డిక్లేర్ అయింది అనమాట నేమ్ అనేది. అలానే ఏజ్ కూడా, సో ఏజ్ అనేది 50 ఇంటిజర్ ప్రొవైడ్ చేసాం కాబట్టి ఇంటిజర్ డేటా టైప్ గా డిక్లేర్ అయింది. ఇది సేమ్ వే ఈక్వల్ సైన్ ఉపయోగించినప్పుడు మనం వేరే ఏ కీవర్డ్స్ కూడా వాడాల్సిన పని లేదు, డైరెక్ట్ గా వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ. సో ఇక్కడ ఇంటిజర్ వాల్యూ సారీ స్ట్రింగ్ వాల్యూ ప్రొవైడ్ చేశాను కాబట్టి మై యూజర్ అనేది స్ట్రింగ్ డేటా టైప్ అయింది. ప్రైస్ అనేది ఫ్లోట్ వాల్యూ ప్రొవైడ్ చేశాం కాబట్టి ఫ్లోట్ అయింది, అండ్ పిన్ కోడ్ ఇంటిజర్ ప్రొవైడ్ చేశాం కాబట్టి ఇంటిజర్ అయింది, అండ్ ఇది వచ్చేసి బూలియన్ వాల్యూ కాబట్టి బూలియన్ డేటా టైప్ అయితే డిక్లేర్ అయింది అనమాట. సో అలానే మనకి ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్ కూడా సింగిల్ లైన్ లో నేను ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ 4 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, అలానే డేటా టైప్ కూడా మెన్షన్ చేశాను. సో ఈ అన్ని వేరియబుల్స్ కూడా డేటా టైప్ ఇంటిజర్ అవుతుంది అనమాట. సో అలానే వాల్యూ కూడా మనం అదే వాల్యూ ప్రొవైడ్ చేసాం అనమాట. సో ఏ అనేది ఇంటిజరు, బి అనేది ఇంటిజరే, అండ్ డి అనేది కూడా ఇంటిజర్ అనమాట, సి అనేది ఇంటిజర్. సో ఈ విధంగా డేటా టైప్ ఆల్రెడీ ఇది ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేశాం కాబట్టి అన్ని ఇంటిజర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వేరియబుల్ నేమ్స్ అండ్ వాల్యూస్ ప్రొవైడ్ చేశాం. ఇక్కడ ఫస్ట్ది స్ట్రింగ్ ప్రొవైడ్ చేశాం కాబట్టి ఐడి వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్ అవుతుంది, లాస్ట్ది బూలియన్ ప్రొవైడ్ చేశాం కాబట్టి ఈజ్ ఎగ్జిస్ట్ అనేది బూలియన్ డేటా టైప్ అవుతుంది, మధ్యలో ఇంటిజర్ ప్రొవైడ్ చేశాం కాబట్టి మనకి క్వాంటిటీ అనేది ఇంటిజర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రొవైడ్ చేసిన వాల్యూని బట్టి కంపైలరే అది ఏ డేటా టైప్ ఏందనేది ఊహించి ఆ డేటా టైప్ అయితే డిక్లేర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి అన్ని కూడా ఎర్రర్ చూపిస్తున్నాయి కదా, కారణం ఏంటంటే మనం ఇక్కడ డిక్లేర్ చేసాం కానీ యూజ్ చేయలేదు. సో గోలాంగ్ లో ఇది ఒక ఫీచర్ అనమాట, మనం ఏదైనా డిక్లేర్ చేసామంటే దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి, లేదంటే ఇట్లా మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సి నేమ్ డిక్లేర్డ్ అండ్ నాట్ యూజ్డ్. సో ఇది మనం ప్రింట్ మెథడ్ లో యూజ్ చేద్దాం. యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎర్రర్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. సి నేను ఈ 3 వేరియబుల్స్ కూడా ఈ ప్రింట్ మెథడ్ లో ప్రింట్ చేస్తున్నాను. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ అన్ని కూడా క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ నేను లైన్స్ కూడా కొంచెం క్లారిటీ ఉండడం కోసం లైన్స్ కూడా ప్రింట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ 3 వేరియబుల్స్ కూడా సారీ ఇక్కడ ఎర్రర్ ఉంది. సో ఈ 3 వేరియబుల్స్ ని కూడా మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ అయితే క్లియర్ అయిపోతాయి అనమాట. సో అలానే మల్టిపుల్ వేరియబుల్స్ ని కూడా ప్రింట్ చేసామంటే ఆటోమేటిక్గా అవి ఈ ఎర్రర్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసినప్పుడు మనం ఏదైతే వాల్యూస్ ప్రొవైడ్ చేసామో ఆ వాల్యూస్ అనేవి క్లియర్ గా ప్రింట్ అవుతాయి అనమాట. సో గో రన్ మెయిన్ డాట్ కో సి. సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో మనకి విత్ వేర్ కింద మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో ఆ వేరియబుల్స్ అన్ని ఒకే స్టేట్మెంట్ లో ప్రింట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి రెండో దాంట్లో మనం
సో ఇక్కడ మనం ఎటువంటి లైన్ అయితే ప్రొవైడ్ చేయలేదు, సో అందుకని ఇట్స్ నాట్ ప్రింటింగ్ అనేది. సో సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేసినట్టయితే సేమ్. సో విత్ వ్యార్ మనం మూడు వేరియబుల్స్ అయితే ప్రింట్ చేసాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి వితౌట్ వ్యార్ నాలుగు వేరియబుల్స్ అయితే ప్రింట్ చేసాం, అలానే మల్టిపుల్ వేరియబుల్స్ కూడా ఇక్కడ మనం ప్రింట్ చేసాం అనమాట. సో ఇక్కడ ఇన్ని సెవెన్ వేరియబుల్స్ అయితే ప్రింట్ చేసాం. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మై యూజర్ అనే వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ అనేది కోలన్ ఈక్వల్ సైన్ తో డిక్లేర్ చేసింది. సో ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ని మనం ఎక్కడ డిక్లేర్ చేయగలం అంటే ఓన్లీ ఇన్సైడ్ ఫంక్షన్ మాత్రమే డిక్లేర్ చేయగలం అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఫంక్షన్ లోపల ఉన్నాం కాబట్టి నో ఇష్యూ. సో ఇదే అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ డిక్లేర్ చేసాం అనుకోండి, మనకి ఎక్స్పెక్టెడ్ డిక్లరేషన్ అని ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. సో డిక్లరేషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫుల్ డిక్లరేషన్. సో ఇది అలో చేయదు అనమాట. అదే మీరు వేర్ కీవర్డ్ తో యూజ్ చేసి వేరియబుల్ అనేది డిక్లేర్ చేశారనుకోండి, సో అవుట్ సైడ్ కూడా దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. సో ఈ సైన్ తో మాత్రం మనం అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేయలేము అనమాట. సో ఖచ్చితంగా వాటిని ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ మాత్రమే యూటిలైజ్ చేయగలం. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసినా కానీ ఆటోమేటిక్ మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వేరే ప్యాకేజ్లో నేను ఇక్కడ అప్లికేషన్ నేమ్ అని ఒక వేరియబుల్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇది వచ్చేసి వాల్యూ గోలాంగ్ తెలుగు ట్యూటోరియల్ ఉంది కదా, సో దీన్ని మనం ఇప్పుడు మన ప్యాకేజ్లో మెయిన్ ప్యాకేజ్లో యాక్సెస్ చేద్దాం. డైరెక్ట్గా నేను ప్రింట్ మెథడ్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ డాట్ సారీ యాప్ కాన్ఫిగ్ డాట్ అప్లికేషన్. సో ఇక్కడ మనకి ఏ వేరియబుల్స్ ఉన్నాయి అలానే ఏ మెథడ్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సపరేషన్ లైన్ కూడా ప్రింట్ చేద్దాం. సో ఎర్రర్ వచ్చింది, ఎక్కడుంది ఎర్రర్? అన్డిఫైన్డ్ అప్లికేషన్ నేమ్. సో సింటాక్స్ ఎర్రర్స్ అయితే ఏమి లేవు. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం, చూడండి మనకి ప్రింట్ అయిపోయింది అనమాట. సో గోలాంగ్ తెలుగు ట్యూటోరియల్ అనే ఈ అప్లికేషన్ నేమ్ అనేది కూడా ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ నేమ్ అనేది ఇక్కడ యాక్సెస్ చేయగలిగాం కదా. సపోజ్ ఇది దీని స్కోప్ ఎలా మారుతుంది అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది దాన్ని స్మాల్ ఏగా మార్చామనుకోండి. సో స్మాల్ ఏతో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అనేవి ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ని వేరే ప్యాకేజ్ లో మనం యాక్సెస్ చేయలేము అనమాట. సి అన్డిఫైన్డ్ అని చూపిస్తాం చూడండి. సో ఈవెన్ మీరు దీన్ని క్లియర్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా యాప్ కాన్ఫిగ్ డాట్ సి ఓన్లీ మెథడ్ నేమ్ మాత్రం చూపిస్తుంది, ఆ వేరియబుల్ నేమ్ అయితే చూపించట్లేదు అనమాట. కారణం ఏంటంటే స్కోప్ అనేది మిస్ అయ్యాం, ఎందుకంటే ఇది స్మాల్ ఏగా మార్చడం వల్ల స్కోప్ అనేది మిస్ అయ్యాం. సో అదే మనం క్యాపిటల్ ఏగా మార్చామనుకో, ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఏ ఉన్నది అనుకోండి, మనకి ఆ వేరియబుల్స్ ని అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. డాట్ సి మనకి అప్లికేషన్ నేమ్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా మనం గోలాంగ్ లో వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసి మనకు కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వేరియబుల్స్ సంబంధించి నేను ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా నా ఛానల్లో ప్రొవైడ్ చేశాను. సో ఇఫ్ యూ నీడ్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ వాచ్ దట్ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.